ఓం శ్రీ సాయిరామ్, సాయిగురుక్లం కార్యక్రమానికి స్వాగతం. బాబా కృపావర్షము ఏ లోటు లేకుండా అది ధారలా కురుస్తూనే ఉంటుంది. అంతేకాదు, బాబా నిష్పక్షపాతంగా ఎవరు ఏది కోరుకుంటే దానినే అనుగ్రహిస్తారు. బాబా ఇచ్చేటువంటి వాటిలో రెండు రకాలైనటువంటి అనుగ్రహాలు ఉంటాయి. ఒకటేమిటంటే కానుకల రూపంలో ఇచ్చేటువంటి కృప. మందబుద్ధులు ఎప్పుడూ కూడా బాబా నుండి కానుకల రూపంలో ఇచ్చేటువంటి వాటి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. వారందుకని ఎప్పుడూ కూడా బాబా నుండి ఏదో ఒకటి పొందడానికే, లౌకికపరమైనటువంటి విషయాల కోసమే బాబా పైన ఆధారపడి ఉంటారు. మరి అటువంటి వాళ్లకు బాబా కృప ఉండదా అంటే ఉంటుంది. వారు ఆ లౌకికపరమైనటువంటి విషయాలలోనే మునిగి బాబా యొక్క అసలైనటువంటి ప్రేమను పొందలేకపోతారు. ఎవరికైతే బాబా సహచర్యంలో బుద్ధి వికసిస్తుందో వారు మాత్రమే బాబా యొక్క ప్రేమ కృపాజరిని ఆస్వాదిస్తారు. ఇతరులకు అది అసాధ్యమైనటువంటి విషయం. బాబా ప్రేమను పొందాలనేటువంటి జిజ్ఞాస కానీ కనీసమైనటువంటి కోరిక కానీ వారికి ఉండవు. వస్తుపరమైనటువంటివి, అవి అశాశ్వతమైనటువంటి విషయాలు అనేటువంటి వాటిని కూడా మందబుద్ధులు గుర్తించారు. బాబా యొక్క ప్రేమ వాత్సల్యం మాత్రమే మన జీవితంలో అన్నింటినీ మరిపిస్తుందనేటువంటి విషయం ఒక్క బుద్ధిమంతులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా బాబా యొక్క కృప రెండు రకాలుగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు, బాబా నాకు అడిగిందల్లా ఇచ్చారని చెప్పి, అడిగిందల్లా ఇచ్చారు కాబట్టి బాబా పైన నీకు ప్రేమ పెరిగింది. కానీ ఎవరికైతే బుద్ధి వికసిస్తుందో బాబా ఏమీ ఇవ్వకపోయినా వారి యొక్క కరుణ కృప ప్రేమ అనేటువంటి అమృతాన్ని మేము సేవిస్తున్నామనేటువంటి భావనలో ఉన్నటువంటి వారికి ఏ లోటు ఉండదు. ఎందుకంటే బాబా ప్రేమ ముందు, వారి ఆప్యాయత ముందు జీవితంలో వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలు అవసరాలు అవి పెద్దగా కనిపించవు. బాబా ప్రేమనే మనతో ఉండగా మనకు వచ్చేటువంటి ఈ చిన్న చిన్న కష్టాలు, ఈ చిన్న చిన్న ఇబ్బందులు అవి కూడా అశాశ్వతమైనటువంటివే. ఎట్లా అయితే బాబా ద్వారా మనం పొందేటువంటి కానుకలు అశాశ్వతమైనటువంటివో, మన జీవితంలో వచ్చేటువంటి ఆటుపోట్లు, సమస్యలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ఎవరి జీవితంలోనైనా శాశ్వతమైనటువంటి కష్టం ఉంటుందా? ఉండదు కదా. నేను చాలా చిన్న వయసు నుంచి చూసినటువంటి కుటుంబము, ఆ కుటుంబ యజమాని ఒక చిన్న ఉద్యోగం చేస్తూ రోజు 5 గంటలకు లేచి పాలేస్తూ, అదేవిధంగా చిన్న తన డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా 2-3 గంటలు వేరే చోట పనిచేసి కుటుంబాన్ని పోషించేటువంటి వారు. నిజంగా వారి కష్టాన్ని చూసి నాకు నిజంగా బాధేసేది. ఎలా వీళ్ళు ఇంత సంతోషంగా బ్రతుకుతున్నారు, అయినా సరే ఆ వ్యక్తిలో అలసట లేదే అని చెప్పి. ఆ తల్లి ఎప్పుడు అనేటువంటిది, బాబాకు ఎప్పటికో ఒకప్పటికి మా పైన కృప కలగకపోతుందా, మమ్మల్ని కూడా ఒక మంచి స్థితిలో పెట్టకపోతాడా? అక్కడ ఓపిక ఉంది, బాబా పట్ల ప్రేమ ఉంది, తన మొగుడు అంత కష్టపడుతున్నా సరే కుటుంబం గడవట్లేదనేటువంటి ధైన్యమూ లేదు వాళ్లకు, కానీ ఒక స్థిరమైనటువంటి విశ్వాసం మాత్రం ఉంది. కాలం గడుస్తుంది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తండ్రి కష్టాన్ని చూసి బాగా చదువుకుంటారు, ప్రయోజకులు అవుతారు, మంచి ఉద్యోగాలు సాధిస్తారు, ఆ తర్వాత మంచి బంగ్లా కట్టుకుంటారు, తండ్రికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తల్లికి ఎటువంటి కష్టం లేకుండా కొడుకులు చూసుకుంటూ ఉన్నారు. జీవితంలో వారు అనుభవించినటువంటి ఆ కష్టము, ఆ గడ్డు పరిస్థితులు శాశ్వతంగా జీవితాంతం ఉండిపోయాయా? లేదు కదా. పిల్లలు ఎదిగొచ్చేంత వరకు 20 ఏళ్ళ వరకు కష్టపడ్డారు, ఆ తర్వాత మరొక 30-40 ఏళ్ళు సుఖపడుతూనే ఉన్నారు కదా. అంటే బాబా పట్ల ప్రేమ ఉంటే మనకు ఈ కష్టాలు ఏవి కూడా మనల్ని బాధించవు. ఎప్పుడైతే బాబా దగ్గర వస్తువులను మాత్రమే, లౌకిక వ్యవహారాలు మాత్రమే కోరుకుంటామో అవి మనకు కొంత ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ అవి కూడా శాశ్వతం కావనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకు నేను పదే పదే ఈ విషయాలు చెప్తానంటే, అమృతము లాంటి బాబా ప్రేమను కాదని, మనము గరళం నిండి ఉన్నటువంటి ఆ కానుకల వైపు మనం వెళ్తాం. అవి చూడడానికి పైకి మెరుస్తూ ఉండవచ్చు,
మనల్ని ఆశ పెడుతూ ఉండవచ్చు, కానీ అవి మన జీవితానికి హాని చేస్తాయి తప్ప ఏమాత్రం కూడా మేలు చేయం. బాబా ప్రేమ కృపాజరి ద్వారా వచ్చేటువంటిది మాత్రమే మనకు శాశ్వతం. అయితే బాబా ప్రేమను కృపను అనుభవిస్తున్నటువంటి వారికి వారి జీవితంలో కావలసినటువంటి అవసరాలు తీరవా అంటే తీరుతాయి. ఎలా తీరుతాయంటే మనం ఏది కోరకుండానే మనకు అవసరమైనటువంటి వాటన్నింటినీ కూడా బాబా వడ్డించిన విస్తరివలే మన ముందు పెడతారు. మనము పంచభక్ష ప్రమాణాల కోసము అడుక్కోవడం ప్రధానమైనటువంటిదా? ఓపికతో ఉంటే బాబాయే స్వయంగా పంచభక్ష ప్రమాణాల పాత్ర మన ముందుకు పెట్టడం ప్రధానమైనటువంటిదా? యాగి చేసి అనుగ్రహాన్ని పొందుదామా, బాబా పట్ల ప్రేమను కలిగి ఉండి అనుగ్రహాన్ని పొందుదామా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. బాబా పట్ల ప్రేమను కలిగి ఉండి అనుగ్రహాన్ని పొందితే అమితమైనటువంటి ఆనందం అందులో ఉంటుంది. అంతేకాదు మన జీవితంలో ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలుగుతాం. అందులో ఉన్నటువంటి బాబా ప్రేమ అంత గొప్పది, మన యొక్క ఆనందం రెట్టింపు అవుతుంది దాని ద్వారా. ఎందుకంటే బుద్ధిమంతులు మాత్రమే అసలైనటువంటి బాబా తత్వాన్ని గుర్తించగలుగుతారు. మందబుద్ధులు ఎప్పుడూ కూడా బాబా నుండి ఏదో ఒకటి పొందడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను. న్యూటను తన యొక్క శునకంతో పాటు, కుక్కతో పాటు కొంతమంది మిత్రులను తీసుకొని యాపిల్ తోటలోకి వెళ్తారు కదా, గాలికి ఆ యాపిల్ పండ్లు రాలి కింద పడితే శునకము వాటిని ముట్టుకొని కూడా ముట్టుకో, కానీ స్నేహితులు ఆ పడ్డటువంటి యాపిల్ పళ్ళను తీసుకొని శుభ్రంగా తుడుచుకొని తింటారు. న్యూటన్ మాత్రము ఈ రెండు జీవులకు భిన్నంగా ఆలోచిస్తాడు. కుక్కకు ఆ పండుతోటి పనిలేదు కాబట్టి కుక్క తినలేదు, అదేవిధంగా పండ్లు కింద పడగానే ఆ పండ్లు తినాలనేటువంటి ఆశ కలిగి ఎమ్మడే తిన్నారు. కానీ న్యూటన్ మాత్రము ఆ సంఘటనను అనేక రకాలుగా విశదీకరించి పరిశోధన చేసి భూమాకర్షణ శక్తికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు కదా, భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని ఆయన ప్రపంచానికి తెలియజేస్తాడు కదా. అంటే మందబుద్ధులు ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు దొరికినటువంటి దాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు, కానీ బుద్ధి వికసించినటువంటి వారు మాత్రము దాని గురించి పరిశోధన చేస్తారు, విచారణ చేస్తారు, అందులో ఉన్నటువంటి అసలైనటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. బాబా దగ్గర కూడా అంతే. బాబా దగ్గరికి అందరము వెళ్తాం, కానీ బాబా యొక్క అసలైనటువంటి ప్రేమ తత్వాన్ని గ్రహించేటువంటి వారు, వారి యొక్క నిజతత్వాన్ని ఆకలింపు చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ధన్యులు. అలాగని చెప్పి మన జీవిత పర్యంతము బాబా సహచర్యంలో ఉన్నా సరే వారి యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వం మాత్రం మనకు బోధపడదు. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, నేను అంతా తెలిసేసుకున్నానండి బాబా గురించి అంటారు, అది అవివేకం. ఈవెన్ హేమాట్ పంతే రాస్తారు కదా, అనేక జన్మల అనుబంధం ఉన్నా సరే బాబాతో మరలా జన్మలో మనం బాబా సహచర్యంలోకి వెళ్ళిన తర్వాత అది కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే సద్గురు ఎప్పుడూ కూడా ఆయా సందర్భానికి, ఆయా జన్మలకు, ఆయా పరిస్థితులకు అనుగుణంగా మనకు అనుభవాలు ఇస్తాడు, పాఠాలు నేర్పిస్తాడు. సద్గురు ఎప్పుడూ కూడా తనను ఆశ్రయించినటువంటి వారి యొక్క బుద్ధి వికాసానికి దోహదపడతాడు. చాలామంది బాబాను ఆశ్రయించిన తర్వాత కూడా మనలో ఉన్నటువంటి రెండింటిని మనం పోగొట్టుకోం. ఒకటి ద్వేషం, అసూయ, రెండవది పక్కవారికి కలిగిందే నాకు కలగాలి. ఈ రెండింటినీ వదులుకోనన్ని రోజులు బాబా సహచర్యంలో ఏమీ సాధించలేం. చాలామంది పోటీ పడుతూ ఉంటారు, అరే వాళ్ళకు దక్కినటువంటి అనుగ్రహం నాకు కూడా దక్కాలి, నేను ఎప్పుడు సచ్చరిత సంఖలో పెట్టుకొని తిరిగితే నాకేమైనా దక్కుతుందేమో అని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమీ దక్కదు, నిష్ప్రయోజనం అది. నువ్వు కపటరహితంగా ఉండి ఇతరుల గురించి ఏమాత్రం కూడా ద్వేషభావన లేకుండా నీకు నీవుగా, నీకు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం ఏమిటో నీకు నీవుగా అవగాహన చేసుకొని కేవలం దృష్టి బాబా పైనే ఉంటే, ఇతరులపైన లేకుండా బాబా పైన మాత్రమే ఉంటే అప్పుడు నీకు ఆవగింజంతైనా సరే బాబా యొక్క నిజతత్వం నీకు బోధపడుతుంది. అంతే తప్ప మాటకు ముందు బాబా, మాటకు తర్వాత బాబా, ఇది బాబా నిర్ణయం
ఇట్లా మాట్లాడినంత మాత్రాన బాబా యొక్క అనుగ్రహం మన పైన ఉన్నట్టు కాదు, బాబా యొక్క తత్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నట్టు కాదు. చాలామందికి ఈ విషయం తెలుసు, నన్ను దగ్గర నుంచి గమనించేటువంటి వాళ్లకు నేను ఎప్పుడూ కూడా ఇది బాబా నిర్ణయం, ఇది బాబా జయమన్నాడని నేను చెప్ప. బాబాకు సంబంధించి ఏదైనా ఒక సత్సంకల్పము మన మనసులోకి వచ్చిందంటేనే అది ముందుకు వెళ్ళమని చెప్పి బాబా చెప్పినట్టు. దానికోసం ప్రత్యేకంగా నేను ఎప్పుడు కూడా బాబా దగ్గర చీటీలు వేయను. నా మనసులో ఉద్భవించినటువంటి సంకల్పానికి దానికి మళ్ళీ వెంటనే వికల్పాలు రకరకాలైనటువంటి ఆలోచనలు ఏవైనా వస్తే వేస్తాను తప్ప, సర్వసాధారణంగా బాబాకు సంబంధించినటువంటి పనిలో ఒక సంకల్పం మనసులోకి వచ్చిందంటే నేను గుడ్డిగా వెళ్ళిపోతాను తప్ప ఇతరత్రా ఏ సంశయాలు నా మనసులో రావు. ఎందుకంటే అది మన మనసులోకి వచ్చిందంటేనే ఒక సత్సంకల్పము. సత్సంకల్పం అంటే ఏమిటి? ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా సైటీవీ ద్వారా మేము చేసేటువంటి సేవ ఎవరికీ కూడా ఇబ్బంది కలగదు. ఎందుకనంటే ఎవరిని కూడా మేము మొహమాట పెట్టం. మీరు ఖచ్చితంగా ఇవ్వ మన అర్పణం జరిగింది దాంట్లో పాల్గొనాలి, రేపు సైటీవీ 9వ వార్షికోత్సవం వస్తుంది ఇక మీరు ఇంత దక్షిణ పంపించండి అని చెప్పి ఎవరిని కూడా మేము వ్యక్తిగతంగా అడగం, ఇబ్బంది పెట్టం. కేవలం ఒక సమాచారాన్ని మాత్రమే ఇస్తాం. ఆ సమాచారం చూసి బాబా పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, ఈ వ్యవస్థకు నిబద్ధత ఉందని చెప్పి విశ్వసించినటువంటి వాళ్ళు మాత్రమే మనతో వస్తారు. అందువల్ల ప్రతిదానికి బాబాను ఫోకస్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. చాలామందిని ఏదైనా అడిగితే అంటారు, విచిత్రంగా అనిపిస్తుంది, మీ అబ్బాయికి వివాహం ఎప్పుడు చేస్తారంటే బాబా దయ ఉండాలండి, నువ్వు ఏ ప్రయత్నము చేయకుండా బాబా దయ ఉండాలి. మీ అబ్బాయి ఉన్నత చదువుల కోసం బయటికి వెళ్తాడా అనంటే బాబా అనుమతిస్తే తప్పకుండా వెళ్తాడండి. ఏమండి షిరిడీకి వస్తారా? బాబా అనుమతి ఉంటే వస్తారండి. పోవాలనేటువంటి సంకల్పం నీకు ఉండాలి. కానీ చాలామందిని నేను గమనిస్తూ ఉంటాను, మాటకు ముందు బాబా అనుమతి, మాటకు వెనకాల బాబా అనుమతి. అది బాబా నిర్ణయం అండి. నిజం చెప్తున్నా, బాబా నిర్ణయం అండి అనేటువంటి వాళ్ళు నిజంగా బాబా నిర్ణయాన్ని గౌరవించరు. ఇది 100%. ఎందుకంటే అది నా మనస్సులో ఉండాలి, బాబా నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటా అనేటువంటిది నా మనసులో ఉండాలి. అంతే తప్ప జనంలో ఏదో మనము గొప్ప బాబా భక్తులం అని చెప్పుకోవడానికి ఇది బాబా నిర్ణయమేనండి. ఏదైంది బాబా నిర్ణయం? బాబా నిర్ణయం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మన ఆలోచన మంచిదైతే, అది మనకు శ్రేయస్సుని ఇవ్వగలిగితే, లేదా మన ఆలోచన ఇతరులకు హాని కలిగించినటువంటిది అయితే దానిని ముందుకెళ్తున్నప్పుడు అప్పుడు బాబా నీకు తోడవుతాడు. అంతే తప్ప బాబా అనుమతితోటి నేను ఇది చేస్తున్నాను అనేటువంటిది అది ఆత్మవంచన మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి, బాబా నీకు అనుమతి ఇచ్చాడనడానికి ఏది ప్రాతిపదిక? ప్రాతిపదిక ఒకటే, నువ్వు చేసుకున్నటువంటి సంకల్పం, నీకు కలిగినటువంటి ఆలోచన ఒక అడుగు ముందుకు పడిందంటే అప్పుడు బాబా నీకు తోడైనట్టు, అప్పుడు బాబా యొక్క అనుగ్రహం నీతో కలిసి వస్తున్నట్టు. అంతే తప్ప బాబా అనుగ్రహం దోసిట్లో పడిన తర్వాత, అది నేను తాగిన తర్వాత బాబా అనుగ్రహం దొరికింది నేను ముందుకెళ్తాను, ఇవి కాదు. బాబా పట్ల మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ. బాబా అనుగ్రహం ఉంటే జరుగుతుందండి, బాబా అనుమతి లేదండి, బాబా అనుమతి లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు ఎలా గ్రహిస్తావు? బాబా నిర్ణయం అని చెప్పి నువ్వెలా చెప్పగలుగుతావు? బాబా నిర్ణయం ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఒక పని మొదలుపెట్టి అది ముందుకెళ్ళి ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తుంటే అది బాబా అనుమతి అని చెప్పి అప్పుడు గ్రహించాలి మనం. పని ముందుకెళ్ళినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, నువ్వు వెనుకకు నెట్టబడుతున్నప్పుడు బాబా అనుమతి లేదని చెప్పి అప్పుడు గ్రహించాలి. చాలామంది బాబా అనుమతి లేదని చెప్పి చేతులు ముడుచుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ఇది బాబా అనుమతి ప్రకారమే మేము చేస్తున్నామని చెప్పి చేతులు కాల్చుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మీకు ఇక్కడ ఒక సందర్భాన్ని చెప్తాను. చాలామంది నమ్మేటటువంటిది ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో బాబా మనల్ని రక్షిస్తాడని చెప్పి దీన్ని కూడా ఎలా వాడుకుంటామో నేను చెప్తాను మీకు. ఒక అతనికి ఒక ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరినప్పుడు మన ప్రతిభను లేకపోతే మనకున్నటువంటి మెరిట్ని బట్టి ఉద్యోగం వస్తుంది. అది మాత్రమే జీవితాంతం సరిపోతుందా? సరిపోదు కదా. ఉద్యోగం రావడానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్తో పాటు నువ్వు ఉద్యోగంలో చేరిన తర్వాత నీ సామర్థ్యాలను పెంచుకోవాలి. ఒక బాబా భక్తుడికి ఇట్లానే ఉద్యోగం వచ్చింది. బాబాయే నాకు ఈ ఉద్యోగం ఇప్పించాడు, బాబా ఇచ్చినటువంటి వరం అని చెప్పి భావించాడు. ఉద్యోగంలో చేరాడు, 5 సంవత్సరాలు గడుస్తున్నాయి, 6 సంవత్సరాలు గడుస్తున్నాయి, ఏమాత్రం కూడా తన ప్రతిభను పెంపొందించుకోలేకపోయాడు, తన స్కిల్ను పెంపొందించుకోలేకపోయాడు. దాంతో తను పనిచేస్తున్నటువంటి చోట ప్రతి సందర్భంలోనూ ఇబ్బంది కలుగుతూ ఉంది. పని సరిగ్గా రాక బాస్ తిట్టడము,
లేకపోతే ఆ పని ఎగ్గట్టడానికి రకరకాల ప్రయత్నాలు, తను వెతకడము, ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బాబాను అడుగుతూ ఉంటాడు, బాబా నువ్వు సర్వకాల సర్వావస్థల్లో భక్తుని రక్షిస్తావు కదా, నా బాస్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, లేకపోతే నాకు ఈ పని రాదు, ఇంకో సెక్షన్ ట్రాన్స్ఫర్ చేయి, లేకపోతే ఇక్కడ నా వల్ల కాదు, ఇంకో దగ్గరకు తీసుకెళ్ళు అని చెప్పి బాబాను అడుగుతూ ఉంటారు. చాలా విచిత్రం కదా ఇది. సర్వకాల సర్వావస్థల్లో బాబా రక్షిస్తాడంటే నీ యొక్క చేతకానితనము, నీ ఇన్ఎఫిషియన్సీని బాబా రక్షిస్తాడా? మనందరం కూడా బాబా యొక్క వాక్కులను ఈ విధంగా మనకు అవసరం వచ్చినట్టు మనం మలుచుకుంటూ ఉంటాం. మన జీవితాల్లో ఆయా సందర్భాలకు అనుగుణంగా మన ఇష్టం వచ్చినట్టు దాన్ని మలచేసుకుంటూ ఉంటాం. మరి బాస్ తిట్టకుండా బాబా కాపాడతాడా? నీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోకుండా ఉద్యోగం చేయనివ్వడానికి బాబా అనుగ్రహం దొరుకుతుందా? కాదు కదా. బాబా ఎప్పుడు కూడా ఒక మెట్టెక్కిస్తాడు, మెట్టెక్కించిన తర్వాత మిగతా మెట్లెక్కేటువంటి సామర్థ్యాన్ని నువ్వు పుణికిపుచ్చుకోవాలి తప్ప, బాబా సర్వకాల సర్వావస్థల్లో నేను మెట్లెక్కలేకపోతున్నా నన్ను మెట్లెక్కి, ఇది కాదు. సర్వకాల సర్వావస్థల్లో బాబా ఎలా రక్షిస్తాడంటే, ఇక పీక్ సమయం అంటే ఇక నీ వల్ల కానటువంటిది వచ్చినప్పుడు అప్పుడు బాబా నిన్ను రక్షిస్తాడు. ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు తన యొక్క అనుభవాన్ని చెప్పడం జరిగింది. అమెరికాలో ఉంటున్నటువంటి ఆ సాయి బంధువు ఒకరోజు రాత్రి తను చేసేటువంటి ఉద్యోగం అయిపోయిన తర్వాత, వారు ఉండేటువంటి ప్రాంతంలో ఎక్కువగా నల్లజాతీయులు ఉంటారు, అక్కడ నల్లజాతీయులకు విదేశీయులంటే ఒక ద్వేషం, ఎవరైనా ఒంటరిగా దొరికితే హత్య చేయడమే, ఇంకొకటి లేదు ఇంక అక్కడ. ఆ రోజు రాత్రి ఆలస్యమై బస్సులో వస్తుండగా ఆ బస్సులో తాను ఇంకొక నల్లజాతీయుడు అదేవిధంగా డ్రైవర్ ముగ్గురే ఉన్నారు. చాలాసేపు బస్సు నడుస్తున్నా, స్టాపులు దాటిపోతున్నా, ఇంకెవ్వరూ కూడా దాంట్లో ఎక్కట్లేదు. ఈ సాయి బంధువు అనుకున్నాడట, ఇంక అయిపోయింది, ఈరోజు తోటి నేను ఒంటరిగా దొరికాను, ఖచ్చితంగా నల్లజాతీయుడు నన్ను చంపడం ఖాయం, ఎక్కడో దేశం కాని దేశం వచ్చాను, ఇక్కడ చనిపోతే కనీసం నన్ను నా శవాన్ని అక్కడికి పంపిస్తారో లేదో కూడా తెలియదని చెప్పి కళ్ళు మూసుకొని బాబాను ప్రార్థిస్తూ ఉండగా, ఆ వెనకాల ఉన్నటువంటి ఆ నల్లజాతీయుడు మెల్లిగా దగ్గరికి రావడం ప్రారంభించాడు. ఇక తను ఆశలన్నీ వదులుకున్నాడు. బాబా ఇక ఏది జరిగినా నీదే బాధ్యత అని చెప్పి వదిలేశాడు. కానీ చూడ్డానికి మాత్రం వెనకాల నుంచి ఖచ్చితంగా తనను హతమార్చడానికి ఆ నల్లజాతీయుడు వస్తున్నట్టు అంత బిగ్గరగా ఆగ్రహంతో ముందుకొచ్చాడు. వచ్చి తనను దాటుకుంటూ వెళ్ళిపోయి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తర్వాత దిగిపోయాడంట. అప్పుడు బాబాకు వేల వేల కృతజ్ఞత తెలియజేసుకున్నాడట. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో ఒంటరిగా దొరికినటువంటి ఏ విదేశీయుల్ని కూడా నల్లజాతీయులు వదలరు. అటువంటిది కనీసం తను అక్కడ కూర్చున్నానటువంటి విషయాన్ని కూడా నల్లజాతీయుడు గమనించకుండా ముందుకు వెళ్ళిపోయి దిగిపోవడం జరిగిందట. సర్వకాల సర్వావస్థల్లో ఎట్లా బాబా రక్షిస్తాడు, అటువంటి రక్షణ ఇంకెక్కడా కూడా మనకు దొరకదు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు బాబా కృప అనేటువంటిది ఒక్కొక్కరిపైన ఒక్కొక్క రకంగా ఉంటుంది. పక్క వాళ్ళపైన ఉన్నటువంటి కృప అనుగ్రహమే నాకు దక్కాలంటే ఏమాత్రం కూడా అది సమంజసమైనటువంటిది కాదు. చాలామంది బాబా భక్తుల మధ్య ద్వేషం ఎలా పెరుగుతుందంటే, ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఇద్దరికి కూడా బాబా అంటే చాలా ఇష్టం. మొదటి వ్యక్తి బాబా పట్ల బాగా అవగాహన పెంచుకొని ప్రతి గురువారం కూడా తన గృహంలో సత్సంగాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు. మొదటగా ఇద్దరు వచ్చిండ్రు, తర్వాత ముగ్గురు వచ్చిండ్రు, ఒక 50 మంది సత్సంగానికి భజనకు రావడం ప్రారంభించారు. తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతడు మొదట సత్సంగం కావలసినటువంటి ఏర్పాట్లు, ఆ రోజు అలంకరణ ఇవన్నీ చేసేటువంటి వారు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత సత్సంగానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ సత్సంగం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి పట్ల గౌరవాన్ని, అతను చెప్పినటువంటి విషయాలు తమకు అర్థమైనటువంటి వాటిని మళ్ళీ తిరిగి వారికి చెప్పడం, వారు అవగాహన చేసుకున్నటువంటి దాన్ని వారికి వివరించడం, ఇదంతా చేస్తూ ఉంటే ఆ సత్సంగం చెప్పేటువంటి ఆ వ్యక్తికి కాస్త మంచి పేరు వస్తుంది. వెంటనే స్నేహితుడికి మాత్రము అసూయ పెరిగిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది. అరే ఇద్దరం బాబా భక్తులమే, కానీ నాకు లేని గుర్తింపు, నాకు లేనటువంటి పేరు అతనికి వచ్చేస్తున్నాయి అని చెప్పి మెల్లమెల్లగా సత్సంగానికి దూరం కావడం ప్రారంభిస్తుంది. అదే సత్సంగానికి వచ్చేటువంటి ఇంకో వ్యక్తి అడుగుతాడు, ఏమిటి మీరు 3 వారాలుగా సత్సంగానికి రావట్లేదు అని అంటే,
తను ఓర్వలేనితనంతో అసూయతో ఒక మాట చెప్తాడు. ఆ బాబా ఎక్కడైనా బాబానే కదండి. బాబా నాకు చెప్పాడు, నువ్వు అక్కడ వెళ్ళి ఏమి చేసినా అది మనది కాదులే అని అన్నాడు అని చెప్పి చెప్తాడు. ఆ వ్యక్తి వెంబడే ప్రశ్నిస్తాడు, మనది కాదులే అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఆ బాబా అన్నాడు మనది కాదులే, అది ఎంత చేసినా అది మనది కాదులే అని అన్నాడు అని అంటే, మనది అంటే దానికి అర్థం చెప్పండి అంటే ఆ బాబా నేను అని అన్నాడు. మరి అక్కడ ఉండేటువంటి వారెవరు మరి సత్సంగంలో? అక్కడ బాబా లేరా? బాబా నీతో మాత్రమే ఉన్నాడా? బాబానే లేకపోతే అతని చేత అంత అద్భుతమైనటువంటి సత్సంగాన్ని ఎందుకు నిర్వర్తింపజేస్తాడు? నీకు ఓర్వలేనితనం వచ్చింది, నీకు అసూయ పెరిగింది, మనము అనేటువంటి మాట నువ్వు కల్పించుకున్నటువంటిది, మనం అక్కడికి వెళ్ళొద్దులే అనేటువంటి మాట బాబా నీవు కల్పుకొని చెప్తున్నావు. బాబా ఎప్పుడు అలా చెప్పడు. అసూయ ద్వేషం కలిగినటువంటి వాళ్లకు మాత్రమే ఇటువంటి మాటలు వస్తాయి. బాబా నేను ఒకటి, వాళ్ళు వేరు అనేటువంటిది. వాళ్ళ దగ్గర బాబా లేడు, బాబా నాతో పాటే ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడని చెప్పి ఎవరైతే ఇట్లా బహిరంగంగా చెప్తారో, నిజంగా అది ఒక అసూయ ఓర్వలేనితనానికి నిదర్శనం. ఎలా చెప్తారు చెప్పండి? మనం అక్కడికి వెళ్ళొద్దులే, అక్కడ ఎంత చేసినా ఆయనకే పేరు వస్తుంది, మనకు రాదులే అని అంటే, అంటే బాబా నీతో ఉన్నాడు, అక్కడ బాబా లేడనా? దానికి అర్థం ఏమిటంటే, నువ్వు అక్కడ వెళ్ళకు, అనవసరంగా నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ మనసు పాడవుతుంది, అనవసరంగా ఆ వ్యవస్థ పట్ల, ఆ వ్యక్తి పట్ల, ఆ సత్సంగం పట్ల నువ్వు అనవసరమైనటువంటి ఓర్వలేని తనాన్ని, ద్వేషాన్ని పెంచుకొని నీ ఆరోగ్యానికి హానికరం, నువ్వు నీ ఇంట్లోనే ఉండని చెప్పి బాబా చెప్పాడు. ఇట్లా బాబాకు సంబంధించినటువంటి అనేక విషయాలను మనకు తోచినట్టుగా మనం ఆపాదించేసుకొని మనమే గొప్ప జ్ఞానులమని చెప్పి అపోహలో ఉంటాం. దీనిలోంచి బయటికి రావాలి. బాబా అనుగ్రహం అనేటువంటి దాన్ని ఎవరికి వాళ్ళం, వ్యక్తిగతంగా ఈ జన్మకు నాకు బాబా యొక్క సహచర్యం దొరకడమే గొప్ప, అదే నా అదృష్టం, అదే నా జీవితానికి పరమార్థం అని చెప్పి ఎవరైతే భావిస్తారో వారే అసలైనటువంటి బాబా నిజతత్వాన్ని గ్రహించగలుగుతారు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.